टमाटा केजी 100 रूपायलु पलिकिना कूरगायल रेट्लु एक्कुवगा उन्ना तग्गिना रैतु बजार मात्रं जनंतो एप्पुडू रद्दीगाने उंटुंदी। కానీ ప్రస్తుతం స్థితిలో ఎండలు పెరుగుతుండడంతో రైతు బజారుకి రద్దీ తగ్గుతోంది। కూరగాయల కోసం వచ్చే వాళ్ళు ఉదయం 10 లోపే కొనుక్కొని వెళ్లిపోతున్నారు। దీంతో ఎప్పుడు కొనుగోళ్లతో బిజీగా కనిపించే మార్కెట్ ఇలా ఖాళీగా ఉంది। ప్రస్తుతం మార్కెట్ లో పచ్చి మిర్చి కేజీ 65 రూపాయలు, క్యాప్సికం కేజీ 53, పల్జి మిర్చి కేజీ 50, కాకరకాయ కేజీ 40 రూపాయలు పలుకుతున్నాయి। అన్ సీజన్ కావడంతో వీటి రేట్లు ఎక్కువగా ఉన్నట్టు రైతులు చెప్తున్నారు। ఇవి తప్ప మిగతా అన్ని కూరగాయలు కేజీ 25 రూపాయల లోపే ఉంటున్నాయి। కూరగాయల మార్కెట్ లో టమాటా కేజీ 10 రూపాయలు, వంకాయ కేజీ 18, క్యాబేజీ కేజీ 15, క్యారెట్ 10 రూపాయలు, బీన్స్ కేజీ 5, చిక్కుళ్ళు 28 రూపాయల దాకా అమ్ముతున్నారు। గత వారంతో పోలిస్తే కూరగాయల రేట్లు కేజీకి 5 నుంచి 8 రూపాయలు తక్కువగా పలుకుతున్నాయి। కూరగాయల రేట్లు తక్కువగా ఉన్నా మండుతున్న ఎండలకు జనం రైతు బజారుకి రావట్లేదంటున్నారు రైతులు। తెచ్చిన కూరగాయలు అమ్ముడుపోక ఎండకు పాడవడంతో చాలా నష్టపోతున్నట్టు చెప్తున్నారు మరికొందరు రైతులు। గిరాకులు ఏం లేవమ్మా, అన్నీ తక్కువైనాయి, మిర్చి క్యాప్సం అవే రేట్లు ఎక్కువైనాయి, అన్నీ తగ్గినాయి, ఎండకొస్తలేరమ్మ తక్కువైంది, పొద్దుగల సాయంత్రమే ఎండపోతే అయితే గట్టిగా పండుకోండి కూర్చున్నాడు। టమాటాలు డౌన్ అయింది, పబ్లిక్ కూడా తక్కువైపోయారు, అప్పుడు టమాటాలు బయట ఎక్కువ ఉన్నప్పుడు ఇటు పబ్లిక్ ఎక్కువ వస్తుంది। కూరగాయల రేట్లు మస్తు తక్కువనేమ్మా, తక్కువనే కానీ మంది వస్తలేరు, మంది వస్తలేరు, కొట్టలేరు, మరి ఎండగొట్ట మరి ఇట్లా బయట ఆన్లైన్లు అవి అన్నీ ఉన్నాయి కదా, అట్లాయా కానీ కూరగాయలు అయితే కొట్టలేరు। అప్పుడు 60-70 రూపాయల కిలో, 100 రూపాయల కిలో అన్నప్పుడు టమాటం ఎగబడి కొనరు, అది పుచ్చు కానీ మురుగు కానీ కొనుకోబోయారు। ఇప్పుడు 10 రూపాయలు బోర్డు ఉంది, 10-2 కిలోలు అంటే కొట్టలేరు, ఆగుతలేదమ్మా, ఖరాబ్ అవుతుంది, ఇక ఖరాబ్ అయింది చెత్తగుండ్లు వాడేస్తున్నాము। ఎండాకాలంలో రేట్లు మండిపోతాయని కానీ ఇప్పుడు తక్కువగా ఉండటంతో కొందరు వినియోగదారులు సంతోషంగా ఉన్నారు।